గణాధిపతయ నమ శ్రీ మహాదరస్పత్యై శ్రీ గురుభ్యో నమ ముందుగా ప్రజలందరికీ కూడా శ్రీ దుర్ముఖీనామ సంవత్సర శుభాకాంక్షలు ఉగాది అంటే ఏమిటి ఉగాది పచ్చడిని ఎందుకు తినాలి పంచాంగ శ్రవణం అంటే ఏమిటి వదిలేని విషయాలు తెలుసుకుంటున్నాము ముందుగా ఉగాది అంటే ఏమిటి చైత్రమాసి జగత్ బ్రహ్మ సజత్య ప్రథమేహని శుక్లపక్షే సమగ్రంతు తథా సూర్యోదయ సతి మనం ఏదైనా కొత్తగా పనిని ప్రారంభించాలన్నా రోజు మంచిదా కాదా అనే విషయాన్ని ముందుగా మనకు నేర్పింది ఆ బ్రహ్మదేవుడు ఆయన అరవై సంవత్సరంలో మొదటి సంవత్సరాన్ని అలాగే మొదటి సంవత్సరంలో గల చైత్రమాసాన్ని అలాగే చైత్రమాసంలో గల వసంత గ్రీష్మ వర్ష ఋతువుల్లో వర్ష ఋతువుని అలాగే వసంత ఋతువులో గల చైత్ర వైశాఖాలని చైత్ర వైశాఖాల్లో గల చైత్రమాసాన్ని చైత్రమాసంలో శుక్క కృష్ణపక్షంలో శుక్లపక్షాన్ని అలాగే శుక్లపక్షంలో గల పాడ్యమి నుంచి పూర్ణిమ వరకు ఉన్న పదిహేను రోజుల్లో గల పాడ్యమి తిథిని అలాగే పాడ్యమి తిథిలో గల పగల ముహూర్తాన్ని అన్నింటినీ కలిపి ఆ బ్రహ్మదేవుడు బ్రాహ్మీ ముహూర్తంలో ఈ సృష్టిని ప్రారంభించాడు కాబట్టి చైత్రశుద్ధ పాడ్యమి తిథినాడు ఈ విధంగా యుగ ఆది రోజు ఏర్పడడం జరిగింది దానినే మనని ఉగాదిగా పిలుచుకుంటున్నాము కాబట్టి ఈరోజు ఉగాది పచ్చడిని తినాలని తినిపించాలని మన ప్రాచీనులందరూ కూడా నిశ్చయించి ఉన్నారు అలాగే సాంప్రదాయంలోని భావం తెలిసి ఈ పండుగను జరుపుకోవడం వల్ల ఎంతో ఆనందం కలుగుతుంది అందుకే మన పెద్దలు చెబుతూ ఉంటారు జ్ఞాత్వా కురువీత అని చెప్పి అంటారు అంటే ఈరోజు నూతన వస్త్రములు ధరించి పంచాంగ శ్రవణం వింటూ వినడం ఎంతో ప్రాముఖ్యంగా చెప్పడం జరుగుతుంది ఉగాది పచ్చడి యొక్క విశిష్టతను తెలుపుకుందాం ఉగాది పచ్చడిలో మొత్తం కూడా షడ్ రుచులు అనగా ఆరు రుచులు ఉంటాయి మధురం అనగా తీపి ఆమ్లం అనగా పులుపు అలాగే కటు అనగా కారం అలాగే కషాయం అనగా వగరు లవణం అనగా ఉప్పదనం తిక్తం అనగా చేదు ఈ ఆరు రుచులు కూడా ఉగాది పచ్చడిలో నిమ్మిడీకృతమై ఉంటాయి ముందుగా తీపి మనకు ఆకలిని కలిగిస్తుంది అలాగే పులుపు మనలోని కపాభాతాలని పోగొడుతుంది కారం కలిగించే మిరియాల పొడి శరీరంలోని క్రిములను నాశనం చేయడమే కాక శ్లేష్మ రోగాలన్నీ అన్నిటినీ కూడా పోగొడుతుంది వగరు వగరు పుట్టించే మామిడి ముక్కలు లాలాజలాన్ని ఊరించి జీర్ణక్రియకు అవి ఎంతో తోడ్పడతాయి ఉప్పు మన ఎముకలను బలపరుస్తుంది అలాగే చేదు కలిగిన వేపు చేసే లాభాలు అనేకం ఉదాహరణకి వేప చెట్ల గాలి ఆరోగ్యప్రదం వేప చిగుళ్ళు కడుపులోని నులుపురుగుల్ని చంపివేస్తుంది వేప నుంచి వచ్చే కళ్ళు కుష్టి వ్యాధిని నివారణ చేస్తుంది అలాగే వేప ఆకులు బియ్యంలో కానీ ఉంచితే పురుగు దరి చేరదు వేప గింజలతో తీసిన నూనె శరీరానికి రాసుకుంటే బొల్లి జబ్బు నయమవుతుంది వేప పువ్వు ఎండబెట్టి పొడి చేసి ఆ పొడిని తులసి చెట్టు యొక్క పొడితో కలిపి కాల్చిన వస్త్రంతో కలిపి తింటే యమదర్శనం కానే కాదట అందువల్ల ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడించడం ఎంతో ప్రాముఖ్యం పంచాంగ శ్రవణం అంటే ఏమిటి తిథివారం నక్షత్రం యోగకరణమే పంచాంగతి విఖ్యాతాం లోక సాధక తిథేస్త శ్రేయమాప్నోతి వారద ఆయుష్యవర్ధనం నక్షత్ర అర్ధరదే పాపం యోగాద్రోవ నివారణం యోగాద్రోవనివం కరణా కార్యసిద్ధి పంచాంగఫలవిధం కలవితికర్మ కృద్ధిమాన్ దేవత అనుగ్రహం లభేతు పంచాంగం అనగా ఐదు అంగము ఐదు అంగములు అవయాలు కలిగినది కాలమునకు ఐదు అవయములు కలవు ఒకటి తిథి రెండు వారము మూడు నక్షత్రం నాలుగు యోగం ఐదు కరణం ఈ ఐదుటిని కలిపి పంచాంగ ఫలమును వెల్లడిస్తారు ఏదైనా మనం కార్యంకి సాధించదలిసిన వారు ఈ ఐదుటిని తెలుసుకొని ఆ కార్యాన్ని నిర్వర్తి నిర్వర్తిస్తూ ఉంటారు తిథి యొక్క అనుగ్రహం వల్ల మనకు శ్రీయం పొందుతాము వారం వలన ఆయుష్ లభిస్తుంది నక్షత్రం వల్ల పాపం నశిస్తుంది కరణం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది కనుక మనం ఏదైనా కార్యక్రమం జరపదలిసినప్పుడు ఈ ఐదుటి యొక్క అనుగ్రహం పొంది ఆ కార్యక్రమంలో నిర్వర్తించుట మనకు శుభప్రదం అలాగే ప్రభవాది షష్ఠి సంవత్సరంలో ముప్పయో అయిన సంవత్సరముగు శ్రీ దుర్ముఖీనామ సంవత్సరంలో మనం అడుగుపెడుతున్నాము ఈ దుర్ముఖీ నామ సంవత్సరంలో రాజు శుక్రుడు మంత్రి సైన్యాధిపతి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి బుధుడు శస్యాధిపతి నీరసాధిపతి శని రసాధిపతి చంద్రుడు ఈ నవనాయకుల్లో ఏడు ఆధిపత్యాలు శుభులకు రెండు ఆధిపత్యాలు పాపులకి వచ్చడం వలన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంచి పరిపాలన అందిస్తారు దేశం ఆర్థికంగా బాగుంటుంది అలాగే పారిశ్రామిక రంగం వ్యవసాయ రంగం నుంచి మంచి వృద్ధి రేటు సాధిస్తారు ద్రవ్యోత్పలం అదుపులో ఉన్నప్పటికీ నిత్యావసర వస్తువులు ధరలు తగ్గవు విదేశాల్లో భారతదేశ విఖ్యాతి బాగుంటుంది విదేశీ పెట్టుబడులు బాగా రావడం వలన అనేక నూతన పరిశ్రమలు నెలకొల్పుతారు క్రీడా రంగంలో కూడా అనేక విజయాలను సాధిస్తారు ఈ సంవత్సరంలో అంతరిక్ష పరిశోధనా రంగంలో భారత విత్యాది విశ్వవ్యాప్తమవుతుంది సరిహద్దు దేశాల్లో యుద్ధం వచ్చే అవకాశం ఉన్నప్పటికీ చివరి నిమిషంలో యుద్ధం తొలిసిపోతుంది పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధాలు తప్పవు అలాగే ఈ సంవత్సరంలో కూడా ప్రకృతి వైపరీత్యాలు అధికంగానే ఉంటాయి మన రాష్ట్రానికి స్వల్పంగా కొంత ఇబ్బందులు తప్పవు ఈ సంవత్సరంలో నాలుగు వర్షం కురుస్తుంది భారతదేశం అంతటా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సగడు వర్షపాతం నమోదవుతుంది నైరుతి ఋతుపవనాల వల్ల ఈశాన్య ఋతుపవనాల వల్ల మంచి వర్షాలు కురుస్తాయి అలాగే కొన్ని చోట్ల అతివృష్టిగా కొన్ని చోట్ల అనావృష్టిగా వర్షం కురుస్తుంది తెలుపు పొడుగు ధాన్యాలు బాగా పండుతాయి మెట్ట పల్లం రెండు భూములు కూడా విశేషంగా ఫలిస్తాయి చెరకు గోధుమ వరి జొన్న సజ్జలు రాగులు మొదలైనవి విశేషంగా పండుతాయి వాణిజ్య పంటలు అధికంగా పండుతాయి ఆహార ధాన్యాల దిగుబడి కూడా బాగున్నప్పటికీ క్రిమి కీటకాల వల్ల కొంత ఇబ్బంది తప్పదు ఈ సంవత్సరంలో కూడా పది వీసముల వర్ష పంట పండుతుంది నర్సరీ తోట వారికి ఆదాయం బాగుంటుంది అలాగే పాడి పరిశ్రమ బాగుంటుంది పశుగ్రాసం కొరత ఏర్పడుతుంది నూతన డైరీలు ప్రారంభమవుతాయి పశువుల ధరలు బాగా పెరుగుతాయి ఈ సంవత్సరంలో కూడా రెండు రాష్ట్రాలైందు ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి కొన్ని చోట్ల యాభై డిగ్రీలు నమోదైనప్పటికీ వడగళ్ళు పిడుగుబాట్లు అగ్ని ప్రమాదాలు ఆస్తి నష్టం జన నష్టం దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి త్రాగునీటి సమస్య పరిష్కారం అవుతుంది వాహన ప్రమాదాలు అధికంగా జరుగుతాయి గోదావరి కృష్ణ తుంగభద్ర ఉపనదులు వాగులు వంకలు పొంగి ప్రవహించును నగరాలయందు అధిక వర్షపాతం కురియును